हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मन इंटी बड़ी। मीरंत एला उन्नारु फ्रेंड्स? नेनैते चाला बागुन्नानु, अलागे मीरंता कूडा बागुंडालनि कोरुकुंटुन्नानु। ई रोज वीडियोलो मनं पिल्ललु एंतो इष्टंगा तिने डैरी मिल्क चॉकलेट्स अलागे मिल्की बार चॉकलेट्स इंट्लोने चाला ईजीगा एला चेसुकोवच्चु अने चूद्दामंडि। వీడియోలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను। ఇప్పుడైతే చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే చూద్దాం। ఫ్రెండ్స్, చాక్లెట్ ప్రిపరేషన్ కోసం ముందుగా మనము షుగర్ అనేది పొడి చేసి పెట్టుకోవాలండి। అలాగే కొంచెం బటర్ కావాలి, ఇది నేను ఇంట్లో చేసుకున్న బటరే। అలాగే టేస్ట్ బాగుంటుందని కొంచెం జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి। మనం డైరీ మిల్క్ చాక్లెట్ చేయడానికి కోకో పౌడర్ కావాలి, అలాగే పాల పొడి కావాలి। ఇది సిలికాన్ చాక్లెట్స్ మౌల్డ్ అండి, ఇది నేను యానిమల్స్ తీసుకున్నాను। ఇవన్నీ సూపర్ మార్కెట్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది। ఇది ఒకటి కొని తెచ్చి పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చాక్లెట్లు చేసి పెట్టుకోవచ్చు। దీని మనము చాక్లెట్స్ ని డబుల్ బాయిల్డ్ మెథడ్ లో మనం చాక్లెట్స్ ప్రిపేర్ చేయాలండి। ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసి మనం బాయిల్ చేయాలి। దాంట్లో మునిగే విధంగా ఇంకొక బౌల్ అనేది తీసుకోవాలి। ఫ్రెండ్స్, ఈ వాటర్ అంతా కూడా మనము బాగా బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా మనం పాత్ర పెట్టుకోవాలి। దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలండి ఫస్ట్। అంటే మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనము బటర్ అనేది వేసుకోవాలి। ఈ బటర్ అంతా కూడా బాగా కరగాలి। బటర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు షుగర్ పౌడర్ వేసుకోవాలండి, 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి షుగర్ పౌడర్ కూడా। షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోవాలి। ఈ రెండు బాగా కలిసిన తర్వాత దీంట్లో పాల పొడి వేసుకోవాలి, ఇది కూడా ఒక 2.5 టేబుల్ స్పూన్లు పాల పొడి వేసుకోవాలి। దీంట్లో కొంచెం నేను కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్ అండి, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు। ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి। ఇవన్నీ కూడా బాగా కలుపుతూ ఉంటే మనం ఆ బౌల్ నుండి రిలీజ్ అవుతుందండి అంటుకోకుండా, అంతవరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి। ఫ్రెండ్స్, ఇదిగోండి రెడీ అయిపోయింది। ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనము చాక్లెట్ మౌల్డ్స్ లో వేసుకుందాం। ఫ్రెండ్స్, ఇప్పుడు మిల్కీ బార్ చాక్లెట్ అయింది కదా, ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్లు చేసుకుందామండి। సేమ్ అదే బౌల్ లో నేను మళ్ళీ హీట్ చేస్తున్నాను, దాంట్లో కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుంటున్నాను। కిందన వాటర్ అనేది బాగా మరుగుతూ ఉండాలండి। ఫ్రెండ్స్, ఈ బటర్ అంతా కరిగిన తర్వాత దీంట్లో ఒక 1.5 స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి, అలాగే 1.5 స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి। జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి, ఎక్కడ ఉండలనేవి లేకుండా బాగా కలుపుకోవాలి। ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక వీటిని కూడా మనము మౌల్స్ లో వేసుకుందాం। ఇవన్నీ కూడా మౌల్స్ లో వేసుకొని మనము డీప్ ఫ్రీజ్ లో ఒక 5 అవర్స్ పాటు మనం పెట్టుకుంటే మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి। మనము చాక్లెట్ మౌల్స్ లేనప్పుడు ఈ విధంగా బటర్ పేపర్ పై కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అండి। ఈ విధంగా వేసుకొని మనం డీప్ ఫ్రీజ్ లో పెట్టుకుంటే మనకి చాక్లెట్ షేప్ అనేది వస్తుంది। ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా చాక్లెట్స్ ప్రిపేర్ చేసి మీ పిల్లలకు సర్ప్రైజ్ ఇవ్వండి। ఫ్రెండ్స్, చూసారు కదా చాక్లెట్ల ప్రిపరేషన్ అనేది, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ఇంకో మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను।